వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పి మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం. మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? నేను 75 ఎమర్జెన్సీ తర్వాత రాజకీయాల్లో ఉన్నా. నేను జనతా పార్టీకి పనిచేసిన 75 నుంచి సేన్సెక్ ఆర్ఎస్ఎస్ నుంచి శాఖ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి జనతా పార్టీకి పనిచేస్తూ 1980 May 6th వాజ్పేయి గారి నాయకత్వాన నయా దేశ్ నయా నిషాన్ మంగ్రాహ హిందుస్థాన్ జనతా పార్టీ నుంచి విడిపోయాక భారతీయ జనతా పార్టీ ఏర్పడాక వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో 1980 నుంచి పనిచేస్తూ ఉన్నా. 1980 నుంచి అప్పటి నుంచి పార్టీలు ఏమేమి పదవులు చేశారండి? 1981 నుంచి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేసిన, 1988లో సర్పంచ్గా పనిచేసిన, 84లో సర్పంచ్గా వార్డు మెంబర్గా స్థాయి నుంచి ఉప సర్పంచ్ సర్పంచ్గా 96 దాకా పనిచేసిన. 96 వరకు నేను కొప్పాలి గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా 7 ఏళ్ళు సర్పంచ్ చేసిన, 5 ఏళ్ళు ఉప సర్పంచ్గా చేసిన, 3 ఏళ్ళు ఇన్ఛార్జ్ సర్పంచ్గా చేసిన, 5 ఏళ్ళు వార్డు మెంబర్గా చేసిన. ఇన్నేళ్ళు పట్టిందా మీకు? 95 తర్వాత మళ్ళీ ఏం పదవిలో కంటెస్ట్ చేయలేదా? 94లో నేను కంటెక్ట్ చేసిన, మేడ్చల్ నుంచి దేవేంద్ర గౌడ్ మీద 94లో కంటెక్ట్ చేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు నేషనల్ రాజకీయాలతో తెలుగుదేశంతో అలయన్స్ అయ్యి మాకు టికెట్ రాకుండా దేవేందర్ గౌడ్ గారు అప్పటికే నా పైన గెలిచి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా తెలుగుదేశంలో 2వ స్థానంలో ఉంది కాబట్టి నా టికెట్టు మా పార్టీ అడగలేకపోయింది, తీసుకోలేకపోయినా అప్పటి నుంచి పోటీ చేయడానికి అవకాశం లేకుండా. మీరు శాఖలో పనిచేశారు, ఆ శాఖలో పనిచేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ భావాలు ఎక్కువ ఉండడం వల్ల బీజేపీలో ట్రావెల్ అయ్యారా? మామూలుగా ఎవరైనా శాఖకు సంబంధం ఉంటే ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉంటే జాతీయ భావాలు హిందూ వాదన బలమైన హిందూ ఆలోచనతో దేశభక్తితోటి శాఖల నిర్మాణం జరుగుతుంది మనిషిని. ఆ నిర్మాణమే మమ్మలను భారతీయ జనతా పార్టీ వైపు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఏ నాయకుడు ఉన్నా శాఖ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఏ అధికారం ఉన్నా లేకున్నా దేశం కోసము ఒక నిరంతరంగా పనిచేసే కార్యకర్తగా తీర్చిదిద్దే లక్షణాలు ఒక శాఖకే ఉన్నాయి, ఆర్ఎస్ఎస్కే ఉన్నాయి, అందువల్ల మీరు బీజేపీలోకి వచ్చి 94 తర్వాత కంటెస్ట్ చేయడానికి అవకాశం రాలేదు. నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చారా వాజ్పేయి గారు? నేను వాజ్పేయి గారి సమయంలో 3 మాటలు ఇంటర్నేషనల్ డెలిగేషన్ పోయిన, ఇంటర్నేషనల్ డెలిగేషన్ యూత్ టెర్రరిజం మీద సుడాన్ పోయిన, ఇండస్ట్రియల్ డెలిగేషన్ కానీమో ఇజ్రాయెల్ పోయినా, అదేవిధంగా సుడా మన అరబ్ దేశాలు పోయినా, ఆ తర్వాత ఇంకో పారి యూరోపియన్ కంట్రీస్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే పోయినా. నాకు ఆ తర్వాత టెలిఫోన్ బోర్డు మెంబర్గా చాలా రోజులు పనిచేసిన, చాలాసార్లు అది వాజ్పేయి గారి టైంలో, వాజ్పేయి గారి టైం ఉన్న రోజులు మేము టెలిఫోన్ బోర్డు మెంబర్గా ఉన్నాం. తర్వాత మామూలుగా పార్టీలో కంటిన్యూ పార్టీలోనే పార్టీ పనిచేయడమే. దాని తర్వాత మళ్ళీ ఏది అవకాశం రాలే, 10 ఏళ్ళు మాకు అవకాశం రాలే, 10 ఏళ్ళు అవకాశం రాలే. మళ్ళీ మిత్రపక్షం కాస్త ప్రతిపక్షం, ఇప్పుడు వ్యతిరేక పక్షం అయిపోయింది, మళ్ళీ మీరు కంటెస్ట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? మీ ప్రజలతో సత్సంబంధాలు ఏమైనా తగ్గినాయా పెరిగినాయా? మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కార్యకర్త ఒక సిద్ధాంతపరమైన రాజకీయానికి తట్టుకొని ఆ సిద్ధాంతాన్ని జీవితము ధ్యేయంగా పనిచేస్తూ మాకు అవకాశాలు వస్తాయా రావా అధికారంలోకి వస్తుందా రాదా చూసే మనస్తత్వాలు భారతీయ జనతా పార్టీలో. అవకాశం వస్తే తప్పకుండా మా కార్యకర్త దానికి సాధిస్తాడు విజయం. అంటే మీకు ఎంతవరకు ఉంది ప్రజలతో సంబంధాలు? నేను 38 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు నేను ట్రేడ్ యూనియన్లో పనిచేసినాను, ఎన్నో సంవత్సరాలుగా సామాన్య కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను కూడా ఒక సర్పంచ్గా ఉంటూ కూడా ప్రతి సమస్యను ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే లక్షణాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరిలో ఉంటాయి, నాలో ఉన్నాయి, దాన్ని ఈ రోజు దాకా అదే విధంగా నడుపుతూ ఉన్నా.
ఇంతకు ముందున్న నైసర్గిక స్వరూపం వేరు నియోజకవర్గానికి. 2009 తర్వాత నియోజకవర్గ రూపురేఖలు, కొత్త మండలాల చేరిక, పాత మండలాల్లో డివిజన్స్ ఇవన్నీ ఏర్పడిపోయింది. ఎంతవరకు పార్టీ బలోపేతంగా ఉంది నియోజకవర్గంలో? కమిటీలు, బూత్ కమిటీలు ఎంతవరకు ఏర్పాటు చేశారు? ఈ కమిటీలు పనితీరు ఎట్లా ఉంది? నేను ఒకటి చెప్తా. మోదీ గారు అధికారంలో 14 తర్వాత అధికారంలోకి వచ్చినాక కార్యకర్తను ఈరోజు దాకా ఒక సైనికుడు లాగా, ఒక సిస్టమేటిక్గా భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కార్యకర్త పనిలో విభజించి ఆ పనిని ఎలా చేయాలని మోదీ అమిత్ షా నాయకత్వాన మాకు పని విభజించడం, కొత్తదనాన్ని పార్టీలో తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు బూత్ కమిటీ, విలేజ్ కమిటీలు ఉంటుండే, ఇప్పుడు బూత్ కమిటీలు. బూత్ కమిటీ అయినాక పన్నా కమిటీ, పన్నా కమిటీ, బూత్ కమిటీ, శక్తి కేంద్ర అధ్యక్షులు, మూడు భాగాలుగా కింది స్థాయి పనిచేయడానికి మూడు భాగాలుగా విభజించడం. ఒకటి, ఒక మూడు బూతులకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ఆ శక్తి కేంద్రానికి ముగ్గురు అధ్యక్షులు ఆ శక్తి కేంద్రం నుంచి చేతికింద పనిచేస్తారు. ఒక బూత్లో 12 నుంచి 14 మంది పన్నా ప్రముఖులు పనిచేస్తారు. ఒక పన్నాలో, పన్నా అంటే పేపర్, ఒక పేపర్లో 60 ఓటర్స్ ఉంటారు. 60 ఓటర్లకు ఒక అధ్యక్షుడు ఉంటాడు, దాన్ని పన్నా ప్రముఖ అంటాం. ఆ విధంగా రాష్ట్రంలో ఏదైతే ఆర్గనైజేషన్ సిస్టంలో పెను మార్పులు తీసుకొచ్చిండు అమిత్ షా గారు. ఆ పెను మార్పుల కారణంగానే ఈరోజు అస్సాం కానీ, అదేవిధంగా హర్యానా కానీ, త్రిపుర కానీ, ఇతర ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా మాకు ఓట్ పర్సంటేజ్ ఏదైతే 1.5 లేని ఓట్ పర్సెంట్ను ఈరోజు అధికారంలో తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్ యొక్క పార్టీ ప్రభుత్వ పనితీరు. రెండోది ఆర్గనైజేషన్లో సిస్టమేటిక్, ఆర్గనైజేషన్లో మార్పులు. ఈ మార్పులన్నీ మీ నియోజకవర్గంలో జరిగినాయా అనేది నా ప్రశ్న. మా నియోజకవర్గంలో, తెలంగాణ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ మార్పు ఈరోజు దాకా జరుగుతూనే ఉన్నది. మీరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ప్లస్ పార్టీలో కూడా స్టేట్ పోస్ట్లో ఉన్నారని? నేను భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నా, స్టేట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను. మీ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఏమైనా ప్రత్యేకంగా నియోజకవర్గ సమస్యల మీద కానీ, నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో కానీ మీరంటూ ఏమైనా చేయగలిగారా ఈ 4 సంవత్సరాల్లో? ఈ 4 సంవత్సరాల్లో మేడ్చల్ జిల్లాలో, మేడ్చల్ జిల్లా ఏర్పడకముందు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, మేడ్చల్ జిల్లా ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో ప్రధానమైన సమస్య ఈరోజు డంపింగ్ సమస్య. హైదరాబాద్ మహానగర చెత్త అంతా తీసుకొచ్చి మేడ్చల్ బాలాజీనగర్లో దాన్ని డంప్ చేస్తూ ఉన్నారు 15 సంవత్సరాల నుంచి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మంది దీనివల్ల బాధపడుతూ ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల మంది రోజు జీవన పోరాటం దీని మీద, సావు బతుకుల మీద బతుకుతూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దాన్ని రాత మార్చలేదు. నేను గత 3 సంవత్సరాల నుంచి దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అని తయారు చేసి ఢిల్లీ సుప్రీంకోర్టు బ్రాంచ్ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది. నా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అదే, బాలాజీ నగర్, జవహర్ నగర్ రెండు అంటారు దాన్ని. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఈరోజు బహుశా ఇండియాలోనే అతి పెద్ద డంపింగ్ యార్డ్. రోజు 5 నుంచి 6 వేల టన్నులు వచ్చి పడుతున్న డంపింగ్ యార్డ్ అది. అది పార్లమెంట్లో కూడా ఒక బిల్లు పెట్టిండు 2016లో, పార్లమెంట్లో బిల్ పాస్ చేసిండు. ఏదైనా డంపింగ్ ఏర్పాటు చేయాలంటే 3 మున్సిపాలిటీల డంపింగ్ను ఒకే జాగాలో వేయాలి, అంతకన్నా మించి డంపింగ్ చేయడానికి వీల్లేదు. దానితోటి ఈ దానికి సంబంధించిన అత్యాధునిక యంత్రాలతోటి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే పరిస్థితి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈరోజు దాకా ఈ డంపింగ్ యార్డు 20 సంవత్సరాలను హైదరాబాద్లో చెత్త అంతా కూడా దాని మీద చేస్తూ పోస్తూ ఉన్నది. అక్కడ చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాల చెరువులు ఈరోజు వ్యవసాయాలు కుంటుబడ్డాయి, పాడి పరిశ్రమ పోయింది, మేకలు గొర్రెలు పోయినాయి, చేతి వృత్తుల వాళ్ళు పోయినరు,
అక్కడ తాగడానికి నీళ్లు వానికి రావు, పీడవడానికి గాలి వానికి రాదు. అటువంటి ప్రదేశంలో మనుషులు కూడా నివాసం ఉండే యోగ్యం లేని జాగాలో ఈరోజు 20 లక్షల మంది ఆ డంపింగ్ యార్డ్ తోటి ఈరోజు బతుకుతూ ఉన్నారు. దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ పోయాక ప్రభుత్వము స్పందించి ఇమీడియట్లీ దాన్ని ఒక 5-6 జాగాలలో ట్రాన్స్ఫర్ చేస్తామని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా జిహెచ్ఎంసీ ఇచ్చింది. ఇది అన్ని పత్రికలలో చెప్పింది. తర్వాత జిహెచ్ఎంసీ ర్యాంకీకి బీఓటీ మీద కొంత వర్కప్ చెప్పింది. ఇమీడియట్లీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాక ఇది 90 రోజుల్లో దీని యొక్క పొల్యూషన్ ఎలా తగ్గిస్తారో సుప్రీంకోర్టు అడిగింది. అడగంగానే ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ మంత్రివర్గము సీఎము అందరు కూర్చొని దీన్ని ఇమీడియట్లీ ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి ఈ 15 సంవత్సరాలు వేసిన చెత్త అంతా ఒక లెవెల్ చేసి దాని మీద 6 ఫీట్ల మన్ను పోసేసి దాని మీద గ్రీన్ కవరింగ్ చేసి దాన్ని గ్రీన్ క్యాపింగ్ అంటారు, అది చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల కొద్దిగా తగ్గిందే తప్ప పూర్తిగా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదాడ. దీంతో పాటు వేరే పార్టీ ప్రముఖులు కానీ ఇంకా ఎవరైనా వచ్చారా? మా దగ్గర దాని కొరకు 5 ముఖ్యమంత్రి 5 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఒక ఎంపీ మంత్రి గారు ఉన్నారు. అందరు కూడా దీనిపైన దృష్టి పెట్టిన దీన్ని కేంద్ర మంత్రి దగ్గరికి పోయినాము. కేంద్ర మంత్రి కూడా దీనికి ఇమీడియట్లీ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇచ్చిండు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ క్రెడిట్ కొంతమేర మీరు చేజిక్కించుకోలేకపోయారు అనేది వాస్తవం. అబద్ధం. తెలంగాణలో బీజేపీ తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించింది. కేసీఆర్ గారు ఒక్కరే దీని మీద పనిచేయలే. అన్ని రాజకీయ పార్టీలు, సకల పొజన సమ్య, అన్ని పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ పైన పనిచేస్తూ ఉన్నాయి. తెలంగాణ క్రెడిట్ మాకు రాకపోవడానికి ప్రధాన కారణము తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ఎన్నికలు స్టార్ట్ అయ్యాక మేము తప్పుదల తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పోవడం వల్ల గత తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం అయ్యాక, తెలంగాణ విభజించాక తెలంగాణ మీద 2-3 నెలలు తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకతం చేసి పార్లమెంట్లో, పార్లమెంట్ బయటలో తీవ్రంగా వ్యతిరేకం చేసింది. అయినా బీజేపీ ఇది ఒక తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఈ సమస్యను ఒక పాది పరిష్కారం చేయాలని బీజేపీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి బీజేపీ పూర్తిగా ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డాక కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ తెలుగుదేశం అలయన్స్ వల్ల తెలంగాణ ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు. మేము తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడం వల్ల కొంతమంది నష్టం జరిగింది. అంటే ఓవరాల్గా కొంత నష్టం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీరు మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం జరిగిన అన్ని రోజులు మేము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసాం. కాకినాడ తీర్మానం పెట్టి కాకినాడ నుంచే భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా తెలంగాణకు ఒక ఓటు 2 రాష్ట్రాల నినాదంతో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ఒక లైన్లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. స్థానిక అంశాలకు వద్దాం కాసేపు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఒక 5 మండలాలు కాబట్టి కేసర్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, లేదంటే షామీర్పేట కావచ్చు, ఈ మేడ్చల్ కావచ్చు, ఈ మండలాలకు సంబంధించి విద్య వైద్య సదుపాయాలు ఏమి ఉన్నాయి, ఎమ్మెల్యే ఎంతవరకు పనిచేశాడు అనుకుంటున్నారు, మీరు ప్రజల్లో ఏ అంశాల్లో ప్రచారం చేస్తున్నారు? తెలంగాణలో ఏర్పడ్డాక, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక, అంతకుముందు మేడ్చల్లో తెలుగుదేశం పార్టీ 3 మాటలు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒక పారి అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఒక పారి అధికారంలో ఉంది. 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కొత్తది కూడా ఈ 3 పార్టీలు చేయలేకపోయినాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, ఒక మంచి హాస్పిటల్ రాలేదు, చెన్నారెడ్డి పెట్టిపోయిన ఒక పారిశ్రామిక వాడ తప్ప ఈరోజు దాకా తెలంగాణ 5 మండలాలల్లో డెవలప్ కేబులప్ అయ్యిందంటే కేవలము ఈ ఒక డంపింగ్ యార్డ్ డెవలప్ అయింది తప్ప, ఈ చెరువులని నాశనం అయినాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేని ఏ రాజకీయ నాయకుడు చేయలే. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా, నేను గెలిచినా గెలవకున్నా డంపింగ్ యార్డ్ మీద సుప్రీంకోర్టు ఆశ్రమించి దాన్ని ఎత్తేసే వరకు పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అధికారం లేనప్పుడు పనిచేస్తున్నారు ప్రజల కోసం, అధికారం వచ్చినా రాకపోయినా అంటున్నారు, అంటే ఎంతవరకు నమ్మకం ఉంది? మాకు నేను ఇంచుమించు 80 నుంచి పార్టీలో పనిచేస్తున్నా, అధికారులకు వచ్చినా రాకున్నా ప్రజల మధ్య ఉంటున్నాం, ప్రజల మధ్య పనిచేస్తూ ఉన్నాం, అది ఈరోజు దాకా కంటిన్యూ అవుతుంది. నమ్ముతారా నమ్మకపోతారా అని ప్రజల ఇష్టం.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీలాంటి నాయకులు ఇలాగా డంపింగ్ యాడ్ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు మీరు చేస్తున్నారు, ప్రజల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మీరు చెప్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు, రైట్? మంచి ప్రశ్న ఇస్తుంది, నేను చెప్తా, మంచి పాయింట్ చేసినావు. ఈరోజు ప్రజలు చైతన్యం కాలేదని ఎవరు చెప్తున్నారు? చైతన్యంగా అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి 182 సీట్లు వచ్చినాయా? మొదటిసారిగా ప్రజలు ఎంత చైతన్యం అయితే అంత సీట్లు ఇస్తారు? ఎంత చైతన్యం కాకపోతే 22 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది? ప్రజలు అమాయకులు అనుకుంటారు పత్రికలోళ్ళు, రాజకీయ పక్షాలు, ప్రజలు బాగా తెలివిగలోళ్ళు. ఈరోజు ప్రజలు ప్రభుత్వాలకు లీడర్లకు చెవిలో బీడి పెట్టి పంపించే పరిస్థితి ప్రజల్లోకి ఏర్పడ్డది. ఈరోజు తెలంగాణ సాధించిన కేసీఆర్ను కూడా ఇంటికి పంపించే రోజు నువ్వు తొందరలోనే చూస్తావు. లేట్ చేయరు, ప్రజలు చాలా తెలివి మారిపోయారు. కంప్యూటర్ అదే ప్రజలు డిమానిటైజేషన్ సంబంధించి కావచ్చు, లేదంటే ఖాతాలు కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, ఈ విషయాల్లో కూడా బీజేపీ మీద వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. అది మీకు కనిపిస్తుంది, ప్రజలకు ఎక్కడ కనిపిస్తలేదు. నేను చెప్తా పాయింట్ టు పాయింట్. మీకు అనిపించట్లా? మాకైతే అనిపించట్లేదు, బీజేపీ పార్టీకి అనిపించట్లేదు. 2004లో కూడా 84 రూపాయలు ఉంది పెట్రోల్, లెక్క తీయండి. పప్పు 160 రూపాయలు ఉంది, పప్పు 80 రూపాయలు అయింది. ఇవాళ నీకు సెల్ ఫోన్ దాన్ని అదేమంటారు, సోషల్ మీడియా కాదు సెల్ ఫోన్ కార్డు, ఆ కార్డు సిమ్ కార్డు 20 రూపాయలు ఉన్నది, 60 రూపాయలు అయితే నోరు మూసుకొని కొనుక్కుంటురు, వాడుకుంటురు. అట్లా ఎన్ని ఐటెంల మీద ఈరోజు తగ్గింది? నిత్యావసరాలు పూర్తిగా తగ్గిపోయినాయి. ఒక పెట్రోల్కు 4 రూపాయలు పెట్టి గగ్గోలైతే ఈ పెట్రోల్ అప్పులు తెరపడానికి ఈరోజు పెట్రోల్ పైన మనము ఎలాంటి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం? 80,000 కోట్ల రూపాయలు గత 3.5 సంవత్సరాలుగా ఏదైతే పెట్రోల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది, ఈరోజు అప్పులు లేకుండా చేసేది. ప్రభుత్వం పోయిన రోజు 40,000 కోట్లు ఒక సౌదీ అరేబియాకు 40,000 కోట్లు పెట్రోల్కు డబ్బులు కట్టింది. ఆ అప్పులన్నీ తీర్పడానికే ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా విధంగా ఉన్నాయి. అప్పులే లేకుండా ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి కొంతమంది కేంద్రం పరిధిలోంది కాదు రేట్లు అనేది, పన్ను విషయంలో రాష్ట్రం కూడా తగ్గించట్లేదు అంటున్నారు, చెప్తున్నారు. అది ఎంతవరకు కేంద్ర అసలు పెట్రోల్ ధర 34 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను 12 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలు 24 నుంచి 28 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పూర్తిగా ఈ యొక్క పెట్రోల్ పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఈ విషయాన్ని మీరు మీ ప్రజల్లోకి ఎందుకు తీసుకు? ప్రజలకు చెప్తూనే ఉన్నాం, ప్రజలకు ఎంత చెప్పాలనో అంత చెప్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజల ఒక్క పెట్రోల్ సమస్యనే మీరు తీసుకుంటారు. ఇంకో వేరే విషయాలకు వస్తే కేసీఆర్ గవర్నమెంట్కి సంబంధించి, కేసీఆర్ కిట్ కావచ్చు, పింఛన్ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, చాలా పథకాల్లో కేంద్రం వాటా ఉంది. కానీ ఆ వాటాని మీరు కూడా ప్రచారం విషయంలో కొంతవరకు మాత్రమే తీసుకెళ్ళగలిగారు. ప్రజల్లో ఆలోచన రేకెచ్చించే అవకాశం ఉందా? ప్రజల్లో కూడా నేను చెప్తున్నా, నువ్వు అన్నది వాస్తవమే, మేము కొద్దిగా అందులో వీక్, దీన్ని ఒప్పుకున్నా. కానీ ప్రజలు బాగా తెలివిగలరు. కేంద్ర ప్రభుత్వం ఏం తీస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం తీస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా అట్లర్ ఫ్లేఫ్ అయినాయి. ఈరోజు గ్రామ పంచాయతీలకు 4.5 సంవత్సరాల 3 నెలల్లో 1 రూపాయి ఇయ్యని ఘనత దేశంలో ఒక కేసీఆర్కే దక్కింది. ఒకటంటే 1 రూపాయి, సింగిల్ రూపాయి విడుదల చేయదు. కేంద్ర ప్రభుత్వము ఈరోజు దాకా అన్ని మామూలు గ్రామ పంచాయతీకి 80 లక్షల రూపాయలు ఇచ్చింది, మున్సిపాలిటీలకు 22 కోట్లు 24 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రం అంతటా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే, 14th ఫైనాన్స్ నిధులతోటే ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి, లేకపోతే జీతాలు లేవు. ఈ ప్రభుత్వము గ్రామ పంచాయతీ వ్యవస్థను అంతా కూడా చిన్నాభిన్నం చేసింది. ఈ డబల్ బెడ్రూమ్లకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఈ రోజు దాకా డబల్ బెడ్రూమ్లో కేంద్ర ప్రభుత్వం పైసలు ఒక్క పాటిని వినియోగించుకోలేకపోయిండు. డబల్ బెడ్రూమ్లు 4.5 సంవత్సరాలకు 2 లక్షలు కట్టిస్తాన ముఖ్యమంత్రి గారు, 5,000 డబల్ బెడ్రూమ్లు కట్టియలేదు. ప్రజలకు తెలియదా? గతకమ్మ చీరలు ఇచ్చి 60 రూపాయల చీర కొనుక్కొని ఇస్తే 250 రూపాయలు ఈ చీర ఖరీదు చెప్పి ఈరోజు ఎంత దాంట్లో అవినీతి జరిగింది? చీరలు తీసుకపోయి తెల్లారి తగలబెడుతుంటే ఈ ప్రభుత్వం సిగ్గుపోయింది. ఆ కిట్టు ఈ కిట్టు ఈ చెరియలు పప్పు బెల్లాలు ఇచ్చి ఎన్ని రోజులు ప్రజలు మబ్బు పెడతావు? ఆ ప్రజలకు ఈ పప్పు బెల్లాలు చూసి విసిగెత్తి ఈసారి ఇంటికి పంపిస్తారు. కేజీ టు పీజీ విద్య ఏమైంది? సరే
మా పథకాలు మేము చెప్పలేదు. నువ్వు చెప్పిన పథకాలు చేస్తే నేను నిలబెడుతున్నావు కదా ఇవాళ, నువ్వు మద్దతు ధర ఎన్నికలు పోకపోతుంటావు కదా. కేజీ టు పీజీ ఇవాళ ప్రధానమైన సమస్య దేశంలో, రాష్ట్రంలో. మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటున్నారు, కేంద్రంకి కేసీఆర్కి మధ్య పై లెవెల్లో ఎంపీకి సంబంధించిన స్థానాలకు సంబంధించి సయోధ్య కుదిరింది, ఇప్పుడు బయటికి రాకుండా ఈ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్లో మాత్రం ఫైట్ చేస్తున్నారు అనేది ప్రచారం. ఇది అబద్ధమా నిజమా? కేసీఆర్ గారు అక్కడ మజ్లిస్ తోటి సంబంధం పెట్టుకున్నారు. మజ్లిస్ తోటి సంబంధం పెట్టుకున్నాక మా దగ్గర భారతీయ జనతా పార్టీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాడు, ఇప్పుడు రాడు, ఎప్పుడు రాడు, ఎప్పుడు రాడు. ఇక ఆయన వచ్చినా మజ్లిస్ని పెట్టుకొని ఆయన రాడు, మజ్లిస్ సంబంధం ఉన్న మేము పోదు, మాకు అవసరమే లేదు. మహారాష్ట్రలో శివసేననే దూరం పెట్టినాం మేము. ఈయన ఎంత ఆర్గనైజేషన్ లేని పార్టీ, ఇది గాలి పార్టీ, గాలికి వచ్చింది, గాలికి పోతుంది. రేపు రేపు డిసెంబర్ 6వ 11వ తారీఖు తర్వాత ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఇంటికి పోతుంది. కింగా కింగ్ మేకర్ అవుతారా డిసెంబర్ 11వ కింగే కింగ్ మేకర్ ఉన్నామయ్య, మేమే అధికారంకి వస్తాం తప్పకుండా. ఎందుకంటే మా కార్యకర్తలు మేము చేసే పని కింది స్థాయి దాకా, గ్రౌండ్ స్థాయి దాకా ఏ రాజకీయ పార్టీకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల కొరకు జై కొడితే జై కొడితే వాని మీద కోపం వస్తే వీనికి వేస్తారు, వీని మీద కోపం వస్తే వానికి వేస్తారని ఒక అహోహలు ఉన్నారు. వీళ్ళిద్దరు పనికి మళ్ళే పార్టీలని ప్రజలకు ఏనాడో తెలుసు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తుంది కాబట్టి బీజేపీకే తప్పకుండా అధికారంకి ఇస్తారు. స్వచ్ఛ తెలంగాణ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు, నిధులు కూడా భారీ కేటాయించారు, కానీ దానికి సంబంధించి ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఎవరి వల్ల? రాష్ట్ర ప్రభుత్వాల వల్ల లేదంటే? స్వచ్ఛ తెలంగాణకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేసే బాధ్యత దానిది. ఇది రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ పూర్తిగా అట్లర్ ఫ్లాప్ అయింది. దీని బాధ్యత డబ్బులు ఇచ్చేవాడి కన్నా చేపించేవాడు కరెక్ట్గా ఉంటే సక్రమంగా పని నడుస్తుంది. చేపించే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాలలో విఫలమైంది. ఏ రంగం సక్సెస్ అయింది ఒక మాట చెప్పండి. మిషన్ కాకతీయ పెట్టి నీకు 4 సంవత్సరాలల్లో లీళ్ళు ఇస్తాన్న పెద్ద మనిషి, ఈరోజు దాకా మిషన్ కాకతీయ కాదు పొక్కల కాకతీయ అయిపోయింది. ఎక్కడ చూసినా పొక్కలతోటి పైపులు వేసి వదిలేసారు. రేపు ప్రభుత్వం రాకపోతే, కొత్త ప్రభుత్వాలు వస్తే ఈ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుంది, కానీ ఈ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ్ మూలపడే పరిస్థితి ఉంది. ఎంత భారీ తెలివి తక్కువతనం ఇది. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్, 1975. కట్కేసర్ సంబంధించి మూసి పరివాహక ప్రాంతం, కాలుష్య కొరల్లోనూ, వ్యర్థాలకు సంబంధించింది, దీని మీద మీరు ఏమైనా ఫైట్ చేశారా? నేను దాన్ని ఫైట్ చేస్తలేము. ఆల్రెడీ దాన్ని సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి దృష్టి పెట్టినాం. నాకు ప్రధాన దృష్టి ఆ మూసి పరివారాల వల్ల ఎంత నష్టం అవుతుందో దానికన్నా 100% డంపింగ్ యార్డ్ వల్ల 40 గ్రామాలలో చెరువుల్లో పూర్తిగా ఆ నీరు పనికి రాకుండా అయింది. గొర్రెదాగినా, బర్రెదాగినా, కుక్కదాగినా, కోళ్ళుదాగినా అవి చచ్చిపోతాయి. ఆ శరీరంతో, ఆ నీళ్ళతోటి మీరు స్నానం చేస్తే నీ శరీరానికి మన చర్మ వ్యాధులు వస్తాయి. నువ్వు ఆ గాలి పీల్చుకుంటే నీ లివరు, కిడ్నీలు పోతా ఉన్నాయి. అట్లా 2 లక్షల మంది రోజు నిరంతరంగా చచ్చిపోతాం జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు. ఇది మొత్తం రంగారెడ్డి జిల్లాలో 20 లక్షల మందికి దీని యొక్క నష్టం ఉంది. మూసి పరివారాల వల్ల అంత పెద్ద నష్టం లేదు, అయినా దాని మీద మేము పోరాటం చేస్తాము, కానీ ఇది ప్రధాన సమస్య మాకు. మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలు జోడించే అవకాశం ఉంటుంది? నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించింది మేజర్ సమస్య డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో మేడ్చల్ నియోజకవర్గ పచ్చటి పొలాల మధ్య ప్రకృతి అందమైన మేడ్చల్లో ఈ డంపింగ్ యార్డ్ అనే భూతం పెట్టి పూర్తిగా దాన్ని ఒక రాక్షస స్వరూపాన్ని తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వాల్ని. దాన్ని సుప్రీంకోర్టు ద్వారానే దాన్ని బాగు చేయగలుగుతాము, కోర్టు ద్వారా, లోకల్ ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని ఏదైనా చేయగలుగుతాం, తప్ప మాకు వేరే మార్గం లేదు, అదొకటే చేయాలి. మీ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి లేదంటే వృత్తిరీత్యా రావచ్చు లేదంటే కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు? వాళ్ళ ఓటు విషయంలో కావచ్చు లేదా కూడుగుడ్డ విషయంలో కావచ్చు ఎలాంటి భరోసా బీజేపీ కల్పిస్తుంది? ఇప్పుడు ఒకటి సార్, ఆ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఆ దేశం నుంచి వచ్చిన జనానికి ప్రభుత్వము ఉపాధి కల్పించడానికి పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్ను డెవలప్ చేస్తాం, వాళ్ళకు స్పెషల్లీగా అంటూ ఏముండదు, అందరితో సమానంగా వాళ్ళు కూడా. మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు కాబట్టి నేను పర్టికులర్గా ఉన్న ఇండస్ట్రియల్ బెల్ట్ ఒక మెడ్
మేడ్చల్లో ఈ రోజు దాకా 40 ఏళ్ల కింద ఏదైతే ఇండస్ట్రీలు 1977లో చిన్నారెడ్డి గారు ఏదైతే చేసిర్రో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఇండస్ట్రీలు డెవలప్ చేయాలని ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి. మేము అధికారంలోకి వచ్చినాక ఆ ఇండస్ట్రియల్ ఏ బెల్ట్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి ఈ వచ్చే వాళ్లకు మేము కొంత దానికి పరిష్కారము ఉద్యోగం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. తాగునీరు విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ తాగునీరు విషయంలో మీరు స్టాండ్ కానీ మీ పర్సనల్గా ఏమైనా మేడ్చల్ నియోజకవర్గానికి హామీలు ఇస్తున్నారా? తాగునీరు విషయంలో మాకు మేజర్గా గోదావరి జలాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. మాకు తాగునీరు పూర్తిగా భూగర్భ జలాలు కలుషితమైనాయి. అవి నీరు తాగడానికి వనికిరావు, ఏం చేయడానికి వనికిరావు. ఈవన్ శరీరంలో స్నానం చేయాలన్నా కూడా ఆ నీరు వనికిరావు. ఆ పరిస్థితుల్లో తప్పకుండా గోదావరి జలాల నీళ్లు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే విద్య ఎంతవరకు ఉచితంగా ఈసారి మీరు కేజీటీ పీజీ విద్య చాలా అత్యవసరం అన్నారు, అలాంటిదైనా బీజేపీ రూపొందిస్తుందా? ఇంకా మా మేనిఫెస్టోలు పూర్తి లెవెల్లో అది తయారీ కాలేదు. అది దాన్ని కూడా మేము పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా దాన్ని కూడా మా మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ చేస్తాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఉపరిదం, అది కేంద్ర రాష్ట్రం ఆమోదించకపోవడం లేదంటే రాష్ట్రంలో అమలు కాకపోవడం కారణం? రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు కేంద్ర పథకాల పేరు పెడితే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి పథకం కూడా ప్రజలకు బాగా అందుబాటులో వచ్చినాయి. ముద్రా బ్యాంకు నుంచి ఈరోజు ఆయుష్మాన్ భవ దాకా ఇన్సూరెన్స్ దాకా అన్ని పథకాలు, ఈరోజు రైతు ఇన్సూరెన్స్ దాకా అన్నీ కూడా ప్రజల్లోకి తెలిసిపోయినాయి. ఈయన మధ్యంతర ఎన్నికలు కావడానికి ప్రధాన కారణము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు నాకు గొప్ప ముంచుతాయి అని ముందు చూపుతోటి రేపు పార్లమెంట్ ఎన్నికలేమడి మీ ఎన్నికలకు పోతే మోడీ గారి గాలిలో మోడీ గారి కేంద్ర ప్రభుత్వాల అమలు తీరు, మోడీ గారి యొక్క స్వచ్ఛమైన పాలన, మోడీ గారి యొక్క అవినీతి లేని పాలన, మోడీ గారి యొక్క అంతర్గర్భ ఈరోజు పాకిస్తాన్ నుంచి కానీ ఒక్క బాంబు ఒక్క బ్లాస్టింగ్ కానీ ఒక మతకల్లాలు కానీ ఈరోజు దేశంలో జరగలేదు. మొదటిసారిగా ఇన్ని ఏళ్ళ భారత చరిత్రలో ఒక్క కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 4000 పైన బ్లామ్ బ్లాస్టింగ్లై చనిపోయారు. 471 బ్లామ్ బ్లాస్టింగ్లు దేశమంతటైనవి. ఒక్క మహారాష్ట్రలో బ్లామ్ బ్లాస్టింగ్ అయ్యి 1000 మందికి పైగా చనిపోయారు. గుజరాత్, అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ పార్లమెంటు ఇట్లా ఒక్కటి రకంగా చెప్తే ప్రతి జాగాలో కూడా బాంబులు పెట్టి బ్లాస్టింగ్ అయిన ఘనత ఈ భారతదేశంపై జరుపుతున్న యుద్ధాన్ని వీళ్ళు పూర్తిగా ఎదుర్కోలేకపోయారు. కేవలము ఈ యొక్క మజ్లిస్ మతోన్నతవాదుల ఓట్ల కొరకు గట్టి పరిపాలన, గట్టి అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఈ తీరుగా చెలరేగి పాకిస్తాన్ మనపై యుద్ధం జరుపుతుంది. మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలంటే మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మోహన్ రెడ్డి గారు గత 38 సంవత్సరాలుగా మేడ్చల్ నియోజకవర్గంలో నిరంతరము నేను తెలియని వ్యక్తి మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండరు. బహుశా నాయంత పనిచేసినోడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ నా స్థాయి పనిచేసిన వాళ్ళు ఇంతవరకు లేరు, రాబోరు కూడా. ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా జనాల మధ్యనే ఉంటా. జనాలు నాకు టికెట్ ఇస్తే పోటీ చేసి గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది. గెలిచినా గెలవకుండా పార్టీలో పనిచేయడం నా యొక్క ధర్మం. పార్టీ మాకు ఆ రకంగా ట్రైన్ చేసింది. కాలేజీల విషయానికి వస్తే పిహెచ్సిలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కడ ఏది అంత స్థాయిలో లబ్ధి కానీ ఏర్పాటు కానీ జరగట్ల. కొన్ని గ్రామాల్లో లోపలికి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద మీ ఒపీనియన్? తప్పకుండా భారతీయ జనతా పార్టీ నేను గెలిస్తే ముఖ్యంగా విద్యా విధానం మీద పెను మార్పులు తీసుకొస్తా. డిగ్రీ కాలేజీ లేదు, మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు మా దగ్గర. జవహర్ నగర్లో గవర్నమెంట్ రాకముందు ఈ డంపింగ్ యార్డ్ దగ్గర గత ప్రభుత్వము మేము ఒక మంచి హాస్పిటల్ కడతాం, 5-స్టార్ హాస్పిటల్ కట్టి మీ అందరికి సేవ చేస్తాం అని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, జవహర్ నగర్లో కనీసం ఒక హాస్పిటల్ లేని పరిస్థితుల్లో ఆ డంపింగ్ యార్డ్తో 600,000 మంది రోగాల బారిన పడితే ఇంతవరకు ఒక హాస్పిటల్ పెట్టిగా దానివైపు చూడలేదు. తప్పకుండా మేము అధికారంలోకి వస్తే జవహర్ నగర్ ప్రజలకు డంపింగ్ యార్డ్ తీసేయడంతో పాటు ఆసుపత్రి నిర్మాణం చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. నియోజకవర్గంలో మీరు ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటారు? రోజు మీ పర్యటనలు ఎట్లా ఉంటాయి? ఉదయం 9 నుంచి స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల దాకా నియోజకవర్గంలో తిరుగుతాయి. ఏ మండలంలోకి ఒక ఫోన్ వచ్చినా నాకు ఏ మండల డిస్టెన్స్ కూడా 10-15 నిమిషాల వ్యవధుల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క ప్రజలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరైనా పర్యటన చేసి ప్రచారంగా వస్తున్నారా? మా దగ్గర ఇప్పుడు రేపు
నాలుగో తారీఖు నాడు ప్రతి బూత్ నుంచి 25 మంది కార్యకర్తలతోటి ఒక పెద్ద బహిరంగ సభ ఉంది. 14,500 మంది మొత్తం 540 బూతుల నుంచి వస్తున్నారు. దానికి రామ్ మాధవ్ గారు, స్వామి పరిపూర్ణానంద గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరు, మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రధానమంత్రి, మా నియోజకవర్గం అంటూ ఉండదు కానీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రధానమంత్రిది ఈ 5-6 నియోజకవర్గాలు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియాలో ఉన్నాయి, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏరియాలో ఉన్నాయి. 16 నియోజకవర్గాలకు రేపు మోదీ గారి కార్యక్రమం, మోదీ గారి ప్రధానమంత్రిది ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యమకారులు కావచ్చు, లేదంటే చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాల కల్పన అనేది జరగల. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ వచ్చినాక తప్పకుండా ఉద్యోగాలు ఇచ్చి సెల్ఫ్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తా ఉన్నాం. దేశం మొత్తం మీద కూడా ఆ విధమైన ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. తప్పకుండా అందరికీ ఉపాధి హామీ పథకం కింద లోన్స్ ఇచ్చి వాళ్ళకు కొంత ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి, వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి లోన్స్ ఈ రోజు దాకా ముద్రా బ్యాంక్ లోన్ల కింద ఈ రోజు దాకా ఇస్తూనే కేంద్ర ప్రభుత్వము. ఇవన్నీ తప్పకుండా ఆల్టర్నేట్ నడుస్తూనే ఉంటాయి, ఉపయోగపడదు. అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే దళిత ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ని వీళ్ళందరినీ చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకులు మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడట్లేదు, అది ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేయట్లేదు అనేది ప్రజల్లో ఉంది. దీనికి మీ సమాధానం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెక్క, టీఆర్ఎస్ పార్టీ లెక్క, ఏది పడితే అది నోరుగా అడ్డంగా వచ్చినట్టు మాట్లాడుకోవడానికి మేము జాతీయ పార్టీ, మాకు ఒక పద్ధతి ఉంటుంది. ఒక పాటు చెప్పినా, రెండు మాటలు చెప్పినా ఈ పత్రికలు వాళ్ళు తిట్టుకుందే రాస్తారు తప్ప ఒక మంచి ఆలోచనతో బీజేపీ చెప్తుందని రాస్తుర్రా? రోజు మేము అంటా ఉన్నాం, 10 మీటింగ్లు అంటా ఉన్నాం, రాస్తుర్రా కన్నా? ఈ పత్రికలన్నీ కూడా ప్రభుత్వానికి అమ్ముడైపోయినాయి. వాడు తిడితే వీడు రాస్తాడు, వీడు తిడితే వాడు రాస్తాడు. ప్రజలకు వచ్చింది ఒకటి తిట్ల పురాణమే తప్ప ఏమీ రాదు. అమిత్ షా వచ్చినప్పుడు రాసింది కూడా తిట్లు కాదు కదా. మన అమిత్ షా వచ్చినప్పుడు కూడా మీడియాలు రాసినాయి, మీడియాలో అన్ని ప్రచురించినాయి, దాని ద్వారానే హైలైట్ అయ్యారు అమిత్ షా. లేకుంటే అమిత్ షా హైలైట్ కాడా? కాదు. అమిత్ షా మీన్స్ బీజేపీ మీటింగ్ పెట్టినప్పుడు అమిత్ షా కూడా మరి విమర్శలు చేశారు. మరి ఎందుకు రాసిన తిట్లేదు చెప్పి మా తిట్ల సవాళ్ళలేదు ఎట్టి పట్ల మీరు సార్ ఒక పరు అమిత్ షా మన తీసుకొని చూడండి క్యాసెట్, ఎక్కడ కూడా తిట్టే పరిస్థితి ఉండదు మా దగ్గర. తిడతారన్నట్లా తిట్టకుండానే విమర్శ ఇచ్చింది. మరి మీడియా చూపించినప్పుడు రాష్ట్ర నాయకులు ఎందుకు చూపించారు? ఐదు నేషనల్ పార్టీ, నేషనల్ లీడర్ని తప్పకుండా చూపిస్తారు. రాష్ట్ర నాయకులను సరిగా వీళ్ళు తీసుకోవడం లేదు. నేషనల్ పార్టీ అని సత్యనారాయణ తీసుకోవడం లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ పత్రికల్లో మైలేజ్ పడిపోతుంది. ఎవరు పట్టించుకుంటాడు ఈ పత్రికలు ఎన్ని రోజులు? ఇప్పుడు రాష్ట్రాన్ని మాత్రం, రాష్ట్ర నాయకులు మాత్రం పట్టించుకోవట్లా, మీరైతే ఫైట్ చేస్తున్నారు 100%. మా ప్రతి కార్యకర్త కూడా ఒక ప్రచార సాధనమే. మీరు రాష్ట్ర రాయకుండా కింద దాకా వెళ్ళిపోతాం. రాజకీయ లక్ష్యం ఏంటండి మీది? ఎమ్మెల్యే కావాలి, ప్రజాభాజానికి సేవ చేయాలి అంతే. ఎంతవరకు ఈ దీంతో నెరవేరే అవకాశం ఉందా? తప్పకుండా. ప్రచంగా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటుంది ఏమైనా ఉందా? ఎన్నికలకు సంబంధించి, ఓట్లకు సంబంధించి, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి, బంగారు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నా యొక్క ప్రధాన లక్ష్యము డంపింగ్ యార్డ్, అదొకటి. ఈ చెరువులన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. 40 చెరువులు ఏదైతే ఈ 4 మండలాల్లో చెరువులన్నీ కూడా పూర్తిగా విషమైపోయినాయి. డంపింగ్ యార్డ్ ఎత్తిపోతే ఆ చెరువులన్నీ శుభ్రం చేసి మళ్ళీ ఆ చెరువులలో పాతకళ రావడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజాకూటమిగా ఏర్పడిన పార్టీల గురించి, కేసీఆర్ పాలన గురించి. కేసీఆర్ పాలన ప్రజల పాలన కాదు, ప్రభుత్వ పాలన కాదు, కుటుంబ పాలన. అది కేవలం కుటుంబ పెత్తనంతో ప్రభుత్వాలు నడవాయి. కుటుంబ ఆలోచనతోటి పార్టీ నడుస్తుంది, కానీ ప్రభుత్వ విధి విధానాలతోటి ప్రభుత్వం నడచలేదు. ఆడ కేసీఆర్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంది? కుటుంబ పాలన. అది తండ్రి చెప్పి, బిడ్డ చెప్పే, కొడుకు చెప్పే, అల్లుడు చెప్పే, ఈ ఐదుగురు చుట్టూ తిరుగుతుంది. ఆ పాలన కుటుంబంలోకే ముట్టుకొచ్చిన పాలన తప్ప ప్రజలకు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అంటూ ఒకటి ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టాన్ని పూర్తిగా కేసీఆర్ బస్టి పట్టించేసింది.
అందుకే ఆ సిస్టమ్ బస్తీ పట్టించిన కారణంగానే ప్రజలకు ఆయన నిజస్వరూపం తెలిపోయిన కారణంగానే పార్లమెంట్ ఎన్నికలకు పోతే నాకు మోడీ గారు కాలేదని నా మొత్తం పోతాయి, ముందు ముందు ఎలక్షన్స్కి వస్తే కొంత నేను నిలబెట్టుకోగలను ఆలోచనతో కేసీఆర్ గారు ఆ యొక్క ముందు ఎన్నికలకు పోయింది. ఎవడైనా ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఇంత మెజారిటీ ఉండగా ఎవరైనా ఇప్పటి వరకు 27 రాష్ట్రాలలో ఎవరైనా ప్రభుత్వాన్ని మధ్యంతర ఎన్నికలకు పోయినరా? లేకుంటే అలయన్సులు ఉంటే వాడు తిప్పలు పెట్టి వీడి తిప్పుడు అలయన్స్ పోతే పోవచ్చు, కానీ 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని 117 మంది ఎమ్మెల్యేల 90 మందికి పైన నీ దగ్గర ఉంటే ఇవాళ అలయన్స్కి పోతారా? బుడ్డ పిల్లగాడినని నవ్వుకుంటాడు. వీళ్ళు అవసరానికి కూటమిగా ఏర్పడతారు, అవసరం తీరిపోయినాక ఒకరిని బట్టి కూడా తన్నుకుంటాడు. మీకు తెలియంది కాదు, కమ్యూనిస్టులు ఒకపారు టీఆర్ఎస్ తోటి పోతారు, ఒకపారు తెలుగుదేశం పోతారు, పోతారు కాంగ్రెస్ తోటి పోతారు, ఒకపారు ఒంటరిగా పోతారు. అదేవిధంగా ఈ కొత్త పార్టీ లెక్కకరాని పార్టీ, తెలుగుదేశం పార్టీ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన పార్టీ, ఈరోజు కాంగ్రెస్ కలిసి పోతుందంటే ఎంత నైతికంగా తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందో మీరు ఒక్కొక్కరు అర్థం చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. నమస్కారం. ఇదండి మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సీనియర్ నాయకులు పి మోహన్ రెడ్డి గారు అంతరంగ అభిప్రాయాలు. నియోజకవర్గానికి ప్రధానంగా తాను డంపింగ్ యాడ్ సమస్యను తీర్చడమే తన లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నానని, అధికారం ఉన్నా లేకపోయినా సరే తాను సుప్రీంకోర్టు ద్వారా ఆ సమస్య మీద పోరాడుతున్నానని, దాని వరకు కొంతవరకు ఉపశమనం తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజలతో పాటు తాను ఎప్పటి నుంచి ఉంటున్నానని, ఎమ్మెల్యే అవడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలు కోరుకున్న సౌకర్యాలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనకు తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.